ప్రజల సంక్షేమం కోసం కొంతమంది ఇన్‌చార్జ్‌లను మార్చక తప్పదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. వైసీపీలో ప్రస్తుతం ఉన్న అసంతృప్తి టీ కప్పులో తుఫాన్ లాంటిదన్నారు. పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పని చేస్తామన్నారు. జనవరి 1వ తేదీ నుంచి 3000 పెన్షన్ అందిస్తామని మంత్రి తిరుమలలో తెలిపారు. తిరుమల శ్రీవారిని మంత్రి సందర్శించుకున్నారు. రేపు జనవరి 1వ తారీఖు నుంచి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం చేయబోతా ఉన్నాం. 15వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర గడిచినటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత గతంలో రాష్ట్రంలో క్రీడల పట్ల ఎవరు చూపించినటువంటి శ్రద్ధను చూపిస్తూ ఈ రోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రేపు 15వ తారీఖు నుంచి నాంది పలకబోతా ఉన్నాం. 2% 3% 5% కొంతమందికి గడిచినటువంటి అనేక సందర్భాల్లో ఎప్పుడైతే గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టామో ఆ రోజు నుంచి మొదటి సమీక్ష సమావేశం నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు, మీ పనితీరును మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజల తాలూకా సంక్షేమం రాష్ట్ర ప్రజల అభివృద్ధి అనేటువంటిది ముఖ్యం. అవసరమైతే మిమ్మల్ని పక్కన పెట్టైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటిది అనేక సందర్భాల్లో చెప్పారు. దానికి అనుగుణంగా మరో 100 రోజుల లోపు ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. దానికి ఎవరు బాధపడ్డారనో లేకపోతే ఒకరి గురించి లక్ష మందిని బాధపెట్టేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయరు. సో ఒకరు బాధపడినా లక్ష మందికి బాగుండాలన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఒకరిద్దరు ఇది అన్ని టీప్ కప్లో తుఫాన్ లాంటివి ఏదున్నా సరే మళ్ళీ సర్దుకుంటారు.